రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ భక్తి టీవీ అనే పేరుతో ఒక ధార్మిక ఛానల్ని ప్రారంభించడం ఒక చారిత్రక ఘట్టంగా అభివర్ణించవచ్చు. భక్తి అంటే కేవలం భగవంతుడిని పూజించే ఒక లక్షణం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన నైతికతతో కూడినటువంటి ఆధ్యాత్మిక ధార్మిక జీవనము, అదేవిధంగా తత్వచింతన. ఇవి కానీ సమాజంలో వ్యాపిస్తే అనేక సామాజిక రుగ్మతలు తొలగుతాయి. ధార్మిక ప్రవృత్తి ఏర్పడినట్లయితే పరస్పరం సౌమనస్య వాతావరణం, దేశాభ్యుదయం, దేశక్షేమం కోసం, ప్రజాక్షేమం కోసం పాటుపడే తత్వం అభివృద్ధి చెందుతుంది. అలాంటి ఒక ధార్మిక ప్రవృత్తిని సమాజంలో వ్యాపింపజేయవలసిన బాధ్యత అతి శక్తివంతమైనటువంటి దృశ్య మాధ్యమానికున్నది. ఆ బాధ్యత తెలుసుకుని రచన టెలివిజన్ వారు ఒక గొప్ప మంచి పనికి శ్రీకారం చుట్టారు. అదే భక్తి టీవీని ఏర్పరచడం. దీని ద్వారా అనేక మంది పండితులు, అనేక రకాల శాస్త్రాల్లో నిపుణత కలిగినటువంటి వారు కూడాను అద్భుతమైన విషయాలని ప్రజలకు తెలియజేస్తున్నారు. అలాగే భారతదేశంలోనూ విదేశాల్లోనూ జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలు తెలుస్తూ ఉన్నాయి. మన ఆలయ సంపద, క్షేత్ర సంపద, తీర్థ సంపద, పర్వాల యొక్క వైభవము, ఇవన్నీ ఎప్పటికప్పుడు సామాన్య ప్రజలకు కూడా తెలుస్తూ అందరూ ఒక ధార్మికమైనటువంటి ఆధ్యాత్మికమైన ప్రవృత్తిని ఏర్పరచుకుని చక్కటి సాధనా మార్గంలోకి వెళుతున్నారు. ఇంత చక్కని దివ్యమైన విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి భక్తి టీవీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వైభవం చాలా ఆనందకరమైన అంశము. దశాబ్ద కాలం అంటే సామాన్యం కాదు, విజయవంతంగా గడిచింది. ఇలాంటి దశాబ్దాలు ఇంకా ఎన్నో పూర్తి చేసుకుంటూ భక్తి టీవీ చిరస్థాయిగా తెలుగువారికి భగవంతుడిచ్చిన కానుకగా వర్ధిల్లాలని ఆశిస్తూ అభినందిస్తూ శుభం.